మా అఖిల ప్రియ అనూహ్యంగా మంత్రిగా పగ్గాలు చేపట్టిన మొదట్లోనే పాలన ఏం చేస్తుందని అనుకున్నారు చాలా మంది. కానీ కొద్ది రోజుల్లోనే అఖిల ప్రియ తన సత్తా ఏమిటో చూపిస్తోంది. మొన్న కర్నూలులో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో అధికారులను ఆమె నిలదీసిన తీరు సోషల్ మీడియాలో చిక్కలు కొడుతుంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనలోనూ అఖిల ప్రియ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. ఓవైపు శిల్పామోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ విషయంలో తమ కుటుంబాందే ఫైనల్ అన్నట్లుగా ఆమె ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే పదవిలోండి మరణిస్తే పోటీ లేకుండా కుటుంబానికి ఆ స్థానం కట్టబెట్టడం సాంప్రదాయంగా వస్తుందని ఆమె గుర్తు చేసింది. ఓవైపు చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ జరుగుతున్నా అఖిల ప్రియ మాత్రం తన వాదన వినిపించేసింది. విజయవాడలోనే ఉంటూ తన అనుమతి లేకుండానే అఖిల ప్రియ ఏకపక్షంగా అలా ప్రకటించడం చంద్రబాబుని దిమ్మదిరిపోయేలా చేసిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.